మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9200117550. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే గోదావరి నీటిమట్టం కూడా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. నిన్న 250,000 క్యూసెక్లుగా ఉన్న వాటర్ ఈరోజు 351,000 క్యూసెక్లకి అయితే చేరుకుంది. నిన్న 9 అడుగులుగా ఉన్న నీటిమట్టం ఈరోజు ఉదయానికి 10.5 అడుగులుగా అయితే ఉండింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయ్యి 130 గేట్లను నెత్తారు. ఏదైతే 175 గేట్లను కూడా ఈరోజు పైకి లేపి నీటిని అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. ఎందుకంటే 175 గేట్లు ఎత్తివేయడంతో 351 క్యూసెక్ల నీరుని కూడా సముద్రంలోకి అయితే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే నీటిమట్టం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. 10.8గా మార్నింగ్ ఉన్న నీటిమట్టం ఇప్పుడు సుమారుగా 9 అడుగులకి అయితే చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కిందికి వదులుతున్న నేపథ్యంలో లంకవాసులు ఎవరైతే ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిని కూడా అలర్ట్ చేశారు. నిన్న సాయంత్రమే ముందస్తు చర్యల్లో భాగంగా అయితే కలెక్టర్ పి ప్రశాంతి అయితే ఇక్కడ స్పెషల్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా చూసుకుంటే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే విధంగా అయితే యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందని ప్రశాంతి చెప్పుకొచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత విపత్తు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి యంత్రాంగం అంతా సిద్ధం చేసుకుని ఉన్నామని చెప్పి కలెక్టర్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే విధంగా చూసుకుంటే పైన భద్రాచలం వద్ద అయితే 22 అడుగులుగా అయితే ఈరోజు ఉదయం నీటిమట్టం ఉంది. ఆ భద్రాచలం నుంచి నీటికి దిగు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 175 గేట్లను కూడా ఎత్తి సముద్రంలోకి అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు పోలవరం దగ్గర కానీ ఇటు దేవలేశ్వరం బ్యారేజ్ వద్ద కానీ ఎక్కడ కూడా నీటిని స్టోర్ చేయకుండా వచ్చిన నీటిని వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేయడం వల్ల ప్రస్తుతం అయితే ఎటువంటి ముప్పు లేదు. కానీ క్రమేపీ గోదావరి పెరుగుతూ ఉంది. గోదావరి పరవళ్ళు తొక్కుతున్న పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాం. పూర్తిగా 175 గేట్లను ఎత్తేసి అక్కడ నుంచి గోదావరిని సముద్రంలోకి అయితే విడుదల చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఏదైనా వాటర్ వచ్చేసి ఉంటే కనుక పునరావాస కేంద్రాలకి వారిని వెంటనే తరలించాలంటూ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.